Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అయ్యన్న పైకి గురి చేసి పేలిన జగన్. ఇది కదా రాజకీయం అంటే. జగన్ రాజకీయమే వేరు. ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాల మీద ఆయనకు అవగాహన ఉంది. అంతేకాదు టీడీపీ ఎక్కడ బలంగా ఉందో చూసి మరీ గట్టి దెబ్బ కొడుతున్నారు. అదేవిధంగా తెల్లారి లేస్తే తన మీద పెద్ద నోరేసుకుని విరుచుకుపడిపోతున్న నేతలకు కూడా సమయం చూసి షాక్ ఇచ్చేయడం జగన్కి అలవాటే. విశాఖ జిల్లా విషయానికి వస్తే తెలుగుదేశం పాలిట్ బ్యూరో మెంబర్ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటిలో కుంపటి పెట్టి ఆయన్ని 25,000 ఓట్ల తేడాతో ఓడించిన జగన్ వ్యూహం ఇప్పుడు మరోమారు పదునెక్కింది. ఏకంగా ఆయన తమ్ముడు కుటుంబానికి కేబినెట్ ర్యాంక్ పదవిని జగన్ ఇచ్చేశారు. విశాఖ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్పర్సన్గా అయ్యన్న పాత్రుడు మరదలు అనితను నియమించి టీడీపీకే నోట మాట రాకుండా చేశారు. అయ్యన్న పాత్రుడు తమ్ముడు సన్యాసి పాత్రుడు ఎన్నికల ముందు వైసీపీలో చేరి అన్న ఫ్యామిలీని టార్గెట్ చేశారు. అయ్యన్న పాత్రుడు ఓటమిలో ఆయన వాటా కూడా ఉంది. ఇక ఈ మధ్య జరిగిన నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా అయ్యన్న కుటుంబం ఓడడానికి తమ్ముడు కీ రోల్ ప్లే చేశారు. దానికి బహుమతిగా ఆయన సతీమణి అనితకు ప్రతిష్టాత్మకమైన పదవినే జగన్ ఇచ్చారు. దీంతో తమ్ముడి ఇంట ఆనందం తాండవిస్తూ ఉండగా అయ్యన్న పాత్రుడు మాత్రం ఇరకాటంలో పడ్డారనే చెప్పాలి. రామలక్ష్మణులుగా మెలిగిన తమ్ముళ్ల మధ్య రాజకీయమే చిచ్చు రేపింది. అన్న తరువాత ఒకసారైనా ఎమ్మెల్యే కావాలని సన్యాసి పాత్రుడు తలపోశారు. కానీ అయ్యన్న పాత్రుడు తన కొడుకు విజయ పాత్రుడికే పట్టం అంటూ తమ్ముడికి ఝలక్ ఇచ్చేశారు. దాంతో 3 దశాబ్దాల రాజకీయ బంధాన్ని టీడీపీతో సన్యాసి పాత్రుడు తెంచుకున్నారు. అలాగే అన్నతో రక్త సంబంధానికి దూరంగా ఉన్నారు. ఇక సన్యాసి పాత్రుడు సతీమణి అనిత నర్సీపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్గా గత 5 ఏళ్లు పాలించారు. ఆమె అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని సన్యాసి పాత్రుడికి జగన్ బిగ్ ఆఫర్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆయనే ఆయుధంగా రాజకీయంగా అయ్యన్న పాత్రుడును మరింత దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్నారు. అయ్యన్న పాత్రుడు రాజకీయమంతా తమ్ముడి మీదనే ఆధారపడి సాగింది. అయ్యన్న ఎక్కడ ఉన్నా తమ్ముడు అందుబాటులో అటు ప్రజలకు ఇటు కేడర్కి ఉంటూ వచ్చేవారు. అలాంటి పని ఇప్పుడు కొడుకు చేయడం అంటే కష్టమే. పైగా విజయ్కి అనుభవం తక్కువ. అయితే కొడుకే తన వారసుడని అయ్యన్న పాత్రుడు భావించడం వల్లనే ఆయన రాజకీయం కష్టాలలో పడింది అంటారు. అన్నదమ్ములు కలిస్తే మాత్రం తిరుగులేదు. కానీ కలవనీయకుండా కొడుకు విజయ్ ఉన్నారు. దాంతో నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు రాజకీయ శకం ఇలాగే ముగిసిపోతుందా అన్న డౌట్లు అయితే అందరికీ వస్తున్నాయి. మొత్తానికి పులిలాంటి అయ్యన్న పాత్రుడు ఇప్పుడు రాజకీయంగా ఏమీ కాకుండా ఉంటే తమ్ముడు ఫ్యామిలీలో మాత్రం అధికార వైభోగం కనిపించడం పొలిటికల్గా చిత్రమే అంటున్నారు.